ఓం గురుభ్యో నమః. ఎవరు చేసే పాపాలు ఎవరికి అంటుకుంటాయి? ప్రజలు చేసిన పాపాలు రాజుకు, రాజు చేసిన పాపాలు పురోహితులకు, భార్య చేసిన పాపాలు భర్తకు, శిష్యుడు చేసిన పాపాలు గురువుకు సంక్రమిస్తాయి. మగపిల్లవాడు తప్పు చేస్తే తల్లి, ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రి బాధ్యులు. మనం చేసే పాపాలకు యమలోకంలో శిక్షలు ఏమేమి ఉంటాయి? పరుల ధనాన్ని, పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు. స్త్రీ ధనాన్ని తీసుకుంటే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడేస్తారు. తల్లి తండ్రి బాగోగులు చూడని వాడిని నిప్పులు చెరిగే సూర్యుడి క్రింద మాడి మస్సయ్యేలా చిత్రవద చేస్తారు. సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుపమూర్తిని, అనగా స్త్రీమూర్తిని స్త్రీ, పురుషమూర్తిని పురుషుడు కౌగులించుకునేలా చేస్తారు. అబద్ధాలు ఆడిన వారిని 100 యోజనముల గల పర్వతంపై నుంచి పడత్రోసి పచ్చడిలా చేస్తారు. ఇలా ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష ఉంటుంది. మొత్తం 84 లక్షల రకాల నరకాలున్నాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్యకృత్యాల్లో ఎంత పాపం చేస్తున్నామో, మరెంత పాపాన్ని మూటకట్టుకుంటున్నామో మనకు అర్థమవుతుంది.